రోజువారీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగినాయి. అదేవిధంగా చాట్రాయి మండలం, ముస్టూర్ మండలం, ఆకరమండలి మండలం, నూజివీడు రూరల్ మండలాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆదేశాలు అనుసరించి ఈరోజు అనేక సెంటర్లో మండలాల్లో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగినది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు అనుసరించి కొన్ని ఆదేశాల ప్రకారం సేవా కార్యక్రమంలో పాల్గొనమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలను అనుసరించి ఈరోజు బ్లడ్ డొనేషన్ బ్యాంక్ ఒకటి ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా చాట్రాయి మండలంలో జనసేన పార్టీ ఆఫీస్ నందు కంటి మెగా వైద్య శిబిరం ఏర్పరచడం జరిగింది. దానికి వచ్చిన వృద్ధులకు కానీ దానికి సంబంధించిన కంటి మెగా వైద్య శిబిరం, కంటి ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పరచడం జరిగింది. దానికి సంబంధించింది కళ్ళజోళ్ళు పంపకాలు జరిగినాయి. అదేవిధంగా శస్త్రచికిత్స కావాల్సిన ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా చాటరాయి మండలంలో దివ్యాంగులకి ఆర్థిక సహాయం చేయడం జరిగినది. మళ్ళా అక్కడ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా కొన్ని సేవా కార్యక్రమాలకి అనుసరించి ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి సహబంతి భోజనం చేయటం, ఆ కార్యక్రమం నిర్వర్తించడం కళ్యాణ మండపంలో జరిగింది. ఆ కార్యక్రమానికి కొంతమంది పవన్ కళ్యాణ్ నిర్మాణ కార్మికులు రావడం జరిగి ఆ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వర్తించడం జరిగింది. ఈ విధంగా పలు సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరగటం నూజివీడులో ఒక ఆనందంగా పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు 2024కి ఇదే పుట్టినరోజు పండుగ ముఖ్యమంత్రిగా చూడాలని మా ఆశ. అది జరుగుద్దని ఈరోజు పలు దేవాలయాల్లో, చర్చిల్లో ప్రార్థన జరపడం జరిగింది. ఇటువంటి నాయకులు ఎవరు ఇంతవరకు రాలేదు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఎంతోమంది నాయకులు చూశాం, కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుల్ని ఎప్పుడు చూడలేదు, చూసి ఉండరు. ఎందుకంటే పుట్టినరోజు పండుగలో పేదలకు సేవా కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకి, నాయకులకి ఎంతో ఇదిగా ఆయన మరి ఆదేశాలు ఇవ్వటం, మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపించటం, మరి ఆయన ఆలోచన అంతా పేదల కోసం, రాష్ట్రం కోసం తప్ప ఆయన లాభం కోసం ఆయన ఎప్పుడు దేని గురించి కూడా ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మనకి దొరకడు. అటువంటి వ్యక్తిని మనం జనసేన పార్టీ ప్రతి విలేజుల్లో అభివృద్ధి పరిచి కార్యకర్తలు, నాయకులందరూ పార్టీని మరింత బలోపేతం చేసి 2024లో పవన్ కళ్యాణ్ గారిని అఖండ విజయంతో మరి సీఎం చేసే బాధ్యత అందరు తీసుకుంటారని ఆశిస్తూ చెలవు తీసుకుంటున్నారు.